అనన్యమైనటువంటి శ్రద్ధతో నన్ను ధ్యానం చేస్తూ నువ్వు యుద్ధం చెయ్యి అని చెబుతున్నాడు. ఇదే భగవదార్పణంగా యుద్ధం చేయటము అంటే. ఈ విధంగా చెప్పి యోగుల యొక్క అంత్యకాలం ఎలా ఉంటుంది అనే విషయాన్ని 8, 9, 10 శ్లోకాల్లో వివరించబోతూ ఉన్నాడు భగవానుడు. అభ్యాసయోగ యుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతనం. మనస్సును ఎటూ పోనీయక, అంటే వేరే ధ్యాస అనేది ఏది లేకుండా నిరంతరము పరమేశ్వరుడి యొక్క ధ్యాన రూపాన్నే గనక సాధన చేస్తూ ఉన్నట్లయితే అటువంటి మానవుడు దివ్య పురుషుడైనటువంటి ఆ పరమాత్మనే చేరతాడు అని చెబుతూ ఉన్నాడు 8వ శ్లోకంలో. ఈ శ్లోకంలో మొట్టమొదట్లోనే చూడండి, అభ్యాసయోగ యుక్తేనా అంటూ ఉన్నాడు. అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన వీటి యొక్క అభ్యాసమే. దీన్నే అభ్యాస నియోగము అని అంటారు. కాబట్టి ఈ అభ్యాస యోగము అంటే ఇదే. ఇటువంటి అభ్యాస యోగం ద్వారా చక్కగా వశపరుచుకున్నటువంటి నిరంతరము అభ్యాసమునందే లగ్నం చేయబడినటువంటి చిత్తాన్ని అభ్యాసయోగ చిత్తము అని అంటారు. అలాగే ఒక లక్ష్యాన్ని దేన్నైనా సరే నిర్దేశించుకుని ఆ తరువాత దాన్ని వదిలిపెట్టి ఇంకో లక్ష్యం మీదకి వెళ్లకుండా నిర్దిష్టమైనటువంటి లక్ష్యమునందే నిరంతరము లగ్నం చేయబడినటువంటి ఆ చిత్తాన్ని ఇతర విషయముల మీదకి వెళ్లకుండా అని అంటారన్నమాట. ఇది పరమేశ్వరుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి విషయం. కాబట్టి సాధకుడి యొక్క చిత్తం పూర్తిగా ఆ పరమేశ్వరుడి ఎందే లగ్నమై ఉండాలి అని చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో. ఇక ఈ శ్లోకం ఆఖరిలో చెబుతూ ఉన్నాడు చూడండి, పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతనం అంటూ ఉన్నాడు. అనుచింతన చేయటము అంటే ఏమిటి? అభ్యాసంలో లగ్నమై ఇంకొక వైపు మరలనటువంటి మనస్సుని నా అన్యగామి నాణ్యగామి అని మనం చెప్పాం. అటువంటి మనస్సుతో పరమేశ్వరుడి యొక్క నిరాకార స్వరూపాన్ని నిరంతరము ధ్యానం చేయటమే అనుచింతనము అనబడుతుంది. అంటే అభ్యాసయుక్తమైనటువంటి ఆ మనస్సుతో ఇతరమైనటువంటి విషయాలను ఏవి కూడా ఆలోచించకుండా, ఇతరమైన విషయాల మీదకి ధ్యాసను పోనీయకుండా, కేవలము నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ స్వరూపాన్ని నిరంతరము ధ్యానం చేయటమే అనుచింతన అని అంటారు. అనుచింతన అంటే అనుక్షణము చింతించటము, అనుక్షణము దాన్ని గురించి ఆలోచించటము, అనుక్షణము స్మరించటము అని అర్థం అన్నమాట. ఒట్టిగా స్మరించడం కాదు, ఈ రకమైనటువంటి మనస్సుతో దాని ఎందే కేవలము మనస్సును లగ్నం చేసి ఇతరమైనటువంటి విషయాల మీదకి దేని మీదకి కూడా ఆ మనస్సు మళ్లకుండా చేసి అటువంటి మనస్సుతో నిరంతరము ఆ పరమేశ్వరునే ధ్యానం చేయటం, అది అనుచింతనము అంటే. ఇక్కడ అయితే ఇటువంటి మనస్సుతో అనుచింతన చేయాలి అన్నాడు. బాగుంది, ఇంతవరకు బాగానే ఉంది. అయితే దేన్ని అనుచింతన చేయాలి? పరమం పురుషం దివ్యం. ఆ పరమ పురుషుడు దివ్య పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆ దివ్య పురుషుణ్ణి పరమ పురుషుణ్ణి మనం ధ్యానం చేయాలి అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ పరమ పురుషుడు ఎవరు అంటే ఆయన సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ. ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
మనం ఇక్కడ జ్ఞానిని గురించినటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ పరమ పురుషుడు అంటే ఇక్కడ నిర్గుణుడే తప్పించి సగుణుడు కాడిక. మనం కేవలము జ్ఞాని చేయవలసినటువంటి విషయాలను గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నది. కాబట్టి ఈ పరమ పురుషుడు దివ్య పురుషుడు అంటే కేవలము నిర్గుణ పురుషుడు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సృష్టి స్థితి సంహారాలకు కారణమైనటువంటి వాడు సగుణంగాని నిర్గుణంగాని ఏ రూపమైనటువంటి ఏదైనప్పటికీ కూడా పరమేశ్వర స్వరూపమే కదా. ఇక్కడ మళ్ళీ ఆ పరమేశ్వర స్వరూపుడు సర్వవ్యాపి అయినటువంటి వాడు. ఇక్కడ మళ్ళీ మనకు అనుమానం వస్తే సగుణంగాని నిర్గుణంగాని అని అంటూ ఉన్నారు ఏమిటండి అని అంటే ఇక్కడే కొంచెం మనకి ఆ భేదభావం అనేది కలుగుతూ ఉంటుంది. చూడండి ఈ అధ్యాయంలోనే ఈ విషయాన్ని కూడా చెప్పుకుంటాం మనం. ఇక్కడ సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అని అంటే ద్వైతులు అద్వైతులు ఇద్దరున్నారు కదా. అద్వైతులకేమో నిర్గుణ బ్రహ్మ, మరి ద్వైతులు ఉన్నారు వీళ్ల పని ఏమిటి? ద్వైతులు విశిష్టాద్వైతులు వీళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళకి నిర్గుణ బ్రహ్మని చెప్పడం లేదు, సగుణ బ్రహ్మే అంటూ ఉన్నారు వాళ్ళు. మనమేమో ఈ చరాచర జగత్కందరికీ కూడా పరమపురుషుడైనటువంటి వాడు పరమేశ్వర స్వరూపం ఎవరు అంటే నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి పరబ్రహ్మ అని చెబుతూ ఉన్నాం. వాళ్ళు కనుకైనట్లయితే శ్రీమన్నారాయణుడే ఈ చరాచర జగత్తుకి కూడా ఆధారభూతమైనటువంటి వాడు అని చెప్తారు. పరమపదము అంటే జీవాత్మ పరమాత్మలో లీనం కావటము అని ఈ అద్వైతులు చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళు అలా చెప్పరు. వాళ్ళు చెప్పేటువంటి విషయం వేరు. మరణించిన తర్వాత ఈ జీవుడు అంగుష్టమాత్రుడై శ్రీమన్నారాయణుడి దగ్గరికి పోతాడు. ఆ నారాయణుడు ఉండేవిండి ఆ పరమపదంలోనే అక్కడే ఉంటూ శ్రీమన్నారాయణుణ్ణి ఇతడు సేవిస్తూ ఉంటాడు, అదే ముక్తి అని చెప్తూ ఉన్నారు. ఇదే పరమపదము అన్నారు వాళ్ళు. ఈ రెండు విషయాలు కూడా మనం ఇక్కడ ఈ అధ్యాయంలోనే చూస్తాం. చూడండి ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ చెప్పేసిన తర్వాత మరణానంతరము ముక్తిని పొందేటటువంటి మానవుడు అచ్చిరాది మార్గం ద్వారా బ్రహ్మలోకాన్ని చేరతాడు అనేటువంటి విషయం ఇక్కడ ఈ అధ్యాయంలోనే చెప్పడం జరుగుతుంది. ఈ అచ్చిరాది మార్గం ద్వారా ఎలా వెళ్తాడో, వెళ్ళినటువంటి పురుషుడు పరమపదంలో ఏం చేస్తాడో, అతడు ఎలా ఉంటాడో ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ వివరించబడతాయి. అక్కడ అతడు ఎలా ఉంటాడు అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి, అదే సాహిత్యము అదే కైవల్యము అదే పరమపదము అనేమో అద్వైతులు చెబుతూ ఉంటే, అలా కాదు ఈ పురుషుడు ఈ జీవాత్మ అంగుష్టమాత్రుడే ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉంటాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ రెండు విషయాలు కూడా మనం చివరిలో చెప్పుకోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు పరమ పురుషుడు అంటే ఎవరు అంటే సగుణాకారంగాని నిర్గుణాకారంగాని ఏదైనా సరే, సగుణంగాని నిర్గుణంగాని సర్వవ్యాపి అయినటువంటి వాడు, సృష్టి స్థితిలయాలకు కారణభూతమైనటువంటి వాడు, జ్ఞానస్వరూపుడు, అవ్యక్తమైనటువంటి వాడు అతడు ఆ దివ్య పురుషుడు పరమ పురుషుడు. అతడే పరమేశ్వర స్వరూపము. ఆ పురుషుడి యొక్క యథార్థమైనటువంటి రూపం ఏమిటి అనేది మనం తెలుసుకుని, ఆ పురుషుడి యొక్క తత్వాన్ని మనం తెలుసుకుని అందులో తాదాత్మ్యం చెందటమే. ఈ రకంగా సాధకుడు ధ్యానయోగంలో కూర్చుని మనస్సును ఎటు పోనీక ఏ వస్తువు అంటే ఇతరమైనటువంటి ఏ వస్తువునందు ఏ విషయమునందు ధ్యాస అనేది లేకుండా తదేకమైనటువంటి ఏకాగ్రతతో ఆ పరమేశ్వరుణ్ణి గనక ధ్యానం చేసినట్లయితే దివ్య పురుషుడైనటువంటి ఆ పరమాత్మనే తప్పకుండా చేరతాడు అని చెబుతూ ఉన్నాడు ఈ 8వ శ్లోకంలో. ఈ రకంగా దివ్య పురుష ప్రాప్తిని గురించి చెప్పి దాని స్వరూపాన్ని వివరిస్తూ ఉన్నాడు ఇప్పుడు 9వ శ్లోకంలో. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాంశ మనస్మరేద్యః సర్వస్య ధాతారమచించ్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడు సనాతనుడు అందరినీ శాసించేవాడు, అణువు కన్నా కూడా సూక్ష్మమైనటువంటి వాడు,
అందరినీ ధరించి పోషించేవాడు, అచించ్య రూపుడు సూర్యుడి వలె నిత్యము తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేవాడు, అజ్ఞానాంధకారాన్ని పారద్రోలేవాడు అయినటువంటి సచ్చిదానంద ఘన పరమేశ్వరుణ్ణి నిరంతరము ధ్యానం చేసేవాడు అంటూ మిగిలిన విషయాన్ని ఇంకా 10వ శ్లోకంలో చెబుతూ ఉన్నాడు. ప్రయాణకాలే మనసాచలైన భక్త్యాయుక్తో యోగ బలైన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అలా సచ్చిదానంద ఘనమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసేవాడు అటువంటి పరమ భక్తుడు అంత్యకాలమందు యోగ బలం చేత భృగుటి మధ్యంలో ప్రాణాలను స్థిరముగా నిలిపి నిశ్చలమైనటువంటి మనస్సుతో స్మరిస్తూ దివ్య స్వరూపుడు పరమ పురుషుడు అయినటువంటి ఆ పరమాత్మనే చేరతాడు అని చెబుతూ ఉన్నాడు ఈ 10వ శ్లోకంలో. చూడండి, ఈ 9, 10 శ్లోకాలు రెండు కలిపే మనం అర్థం చెప్పుకోవాలి. అంటే రెండింటికి కలిపినటువంటి అర్థం ఏమిటండి అనంటే, ముందుగా ఇక్కడ పరమేశ్వర స్వరూపాన్ని చెబుతూ ఉన్నాడు 9వ శ్లోకంలో, తర్వాత 10వ శ్లోకంలో అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని ఈ సాధకుడు చేరతాడు అని చెబుతూ ఉన్నాడు. సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరినీ శాసించేవాడు, అణు కన్నా కూడా సూక్ష్మమైనటువంటి వాడు, అందరినీ ధరించేవాడు, పోషించేవాడు, అచించ్య రూపుడు, సూర్యుడి వలె పరమమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడు, అజ్ఞానాంధకారాన్ని పారద్రోలేవాడు అయినటువంటి ఆ సచ్చిదానంద ఘన పరమేశ్వరుణ్ణి ధ్యానించేటటువంటి వాడు, అటువంటి పరమభక్తుడు అంత్యకాలంలో యోగ బలంతో భృగుటి మధ్యంలో ప్రాణాలను స్థిరముగా నిలిపి నిశ్చలమైనటువంటి మనస్సుతో స్మరిస్తూ దివ్యమైనటువంటి ఆ పరమ పురుషుణ్ణి, ఆ పరమాత్మని తప్పకుండా చేరతాడు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ 10వ శ్లోకంలో. చూడండి, ఇందులో భగవానుడు చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటసలు? పరమ దివ్య పురుషుడి యొక్క స్వరూపం, అతడి యొక్క మహాత్మ్యం వీటిని ముందుగా ప్రతిపాదిస్తూ ఉన్నాడు 9వ శ్లోకంలో. ఆ పరమాత్మ సర్వజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా పూర్తిగా తెలిసినటువంటి వాడు, స్థూల సూక్ష్మ కారణ జగత్తులు పూర్తిగా తెలిసినటువంటి వాడు, ప్రత్యక్ష పరోక్షమైనటువంటి విషయాలన్నీ కూడా యథార్థ స్వరూపాన్ని, ఈ విషయముల యొక్క యథార్థ స్వరూపాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాడు, అందుకనే అతడు సర్వజ్ఞుడు అనబడుతూ ఉన్నాడు. అతడు సర్వానికి కూడా ఆజ్ఞుడు, అతనికన్నా ముందుగా ఉన్నటువంటిది ఏదీ లేదు. ఎందుకని అంటే సృష్టి ప్రారంభంలో ఈ చరాచర జగత్తంతా శూన్యముగా ఉండేది, ఆ శూన్యాన్ని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది అన్నాం మనం. అంటే పరమేశ్వర స్వరూపము అనేది ఆది మధ్య అంతము అనేవి ఏమీ కూడా లేనటువంటిది, అది పరమేశ్వర స్వరూపం. అన్నింటికన్నా ముందుగానే ఉన్నటువంటిది ఈ పరమేశ్వర స్వరూపం కన్నా ముందుగా ఉన్నది ఏది కూడా లేదు. ఈ పరమేశ్వరుడే అన్నింటికీ అందరికీ కారకుడు, అతడే సనాతనుడు, అతడే పురాతనుడు, ఈ సమస్తానికి అతడే స్వామి, అతడు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వనియంత కూడా అతడే. అందరికీ శుభాశుభ కర్మల్ని వారి వారి యోగ్యతలని బట్టి ప్రసాదిస్తూ ఉంటాడు. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళకి శుభము అశుభము ఈ కర్మలన్నీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు, కష్టాలు సుఖాలు అన్నీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి అతడే అనుశాసితుడు అని చెప్పబడుతూ ఉన్నది. అతడు అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, మిక్కిలి సూక్ష్మరూపుడు. కఠోపనిషత్తు చెబుతుంది చూడు మనకి, అణువరణీయాం మహతో మహీయాం. అతడు అణువు కన్నా కూడా చిన్నదైనటువంటి వాడు, చిన్నదైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు. మహతో మహీయాం, అన్నింటికన్నా కూడా పెద్దదైనటువంటి వాడు, అత పెద్దదైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి వాటిని కన్నా కూడా సూక్ష్మమైనటువంటి వాడు, మిక్కిలి పెద్దమైనటువంటి వాటి కన్నా కూడా పెద్దదైనటువంటి వాడు. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు.
ఈ కారణం చేతనే పరమేశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పబడుతూ ఉన్నది. ఇంత సూక్ష్మమైనటువంటి వాడైనప్పటికీ కూడా సమస్త బ్రహ్మాండాలకి కూడా అతడే ఆధారమైనటువంటి వాడు. ఈ సమస్త ప్రాణుల యొక్క ధారణ పాలన పోషణ అన్ని కూడా చేసేటటువంటి వాడు. కాబట్టే అతడు అందరికీ కూడా దాత, అందరినీ ధరించి పోషించేటటువంటి వాడు. ఇంద్రియాలకు మనస్సుకు గోచరము కానటువంటి వాడు, మనస్సు యొక్క బుద్ధికి చింతనకి ఆలోచనకి చేసేటువంటి శక్తికి కూడా అతడు అందనటువంటి వాడు. అందుకే మనం చెబుతూ ఉన్నాం చూడండి, నా చిట్టుర్గచ్చతి నవాగచ్చతి నో మనః. ఆ పరమేశ్వరుడు ఉండేటటువంటి చోటికి కళ్ళు వెళ్ళలేవు, చెవులు వెళ్ళలేవు, నోరు వెళ్ళలేదు, వాక్కు వెళ్ళలేదు, మనస్సు వెళ్ళలేదు. అంటే ఇంద్రియాల ద్వారా పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోవటము అనేది సాధ్యమయ్యే పని కాదు. ఆ పరమేశ్వర స్వరూపం ఎలాంటిది అంటే కంటికి చూసేటువంటి శక్తిని ప్రసాదించేది ఆత్మ, చెవికి వినికిడి శక్తిని ప్రసాదించేది ఆత్మ, నోటికి మాట్లాడే శక్తిని ప్రసాదించేది ఆత్మ, మనస్సుకు ఆలోచించేటటువంటి శక్తిని ప్రసాదించేది ఆత్మ. కాబట్టి అన్నింటికీ కూడా శక్తిని ప్రసాదించేది, చేతనమైనటువంటి శక్తిని ప్రసాదించేది ఆత్మ. అతడే పరమేశ్వర స్వరూపం. అతడు అనుగ్రహించినటువంటి ప్రాణశక్తితోనే ఈ లోకంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి, కార్యశీలం అవుతూ ఉన్నాయి. అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అందరినీ అతడు చూడగలడు, కానీ ఎవరు అతన్ని చూడలేరు. అందరికీ అతడు శక్తిని ప్రసాదిస్తాడు, కానీ అతడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. అతన్ని ఎవరూ దర్శించలేదు, అతడి రూపం ఏమిటో తెలియదు, అతన్ని వర్ణించడం అనేది ఎవరి తరము కాదు. ఎందుకని? మనస్సుతో గాని ఇంద్రియాలతో గాని అతన్ని మనం దర్శించలేము, అతన్ని గురించి మనం తెలుసుకోలేము. అందుకే అతడు అచించ్య రూపుడు. ఈ రకంగా అచించ్య రూపుడైనప్పటికీ కూడా స్వయం ప్రకాశుడు. సూర్యుడు స్వయం ప్రకాశ రూపుడై సంపూర్ణ జగత్తును కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అలాగే ఆ పరమపురుషుడు కూడా స్వయం ప్రకాశమానుడై తన అఖండమైనటువంటి జ్ఞాన జ్యోతుల ద్వారా సర్వదా ఈ జగత్తును ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కేవలం మనం ఉదాహరణ కోసమే చెప్పాం, సూర్యుడు స్వయం ప్రకాశి అని. కానీ సూర్యుడు కూడా స్వయం ప్రకాశి కాదు. సూర్యుడికి కూడా ప్రకాశించేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు, అతడే పరమేశ్వరుడు. పరమేశ్వర స్వరూపాన్ని వర్ణిస్తూ కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం విద్యుత్ కోటి సమానాభమరణం తత్పరం మహహ అని చెప్పాడు. అంటే కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతులతో చంద్రుల యొక్క చలదనంతో ఆ పరమేశ్వర స్వరూపం కొన్ని కోట్ల మెరుపులు ఒక్కసారిగా తణుక్కును మెరిసినట్లుగా మెరుస్తూ ఉన్నది అన్నాడు. అది పరమేశ్వర స్వరూపం. అంటే ఆ పరమేశ్వర స్వరూపం కొన్ని వేల కోట్ల కాంతి కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నది అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అందుకే చూడండి, యామళ గ్రంథాల్లో చెబుతూ ఉన్నాడు, తేషాం అనంత కోటి నాం మయూఖానాం మహేశ్వరి. ఈ రకంగా లెక్కలేనటువంటి, లెక్కకు రానటువంటి, లెక్క పెట్టడానికి వీలు కానటువంటి అన్ని కాంతి కిరణాలతో ఆ పరమేశ్వర స్వరూపం మెరుస్తూ ఉన్నదట. వాటిల్లో కొన్ని కిరణాల వల్లనే ఈ చరాచర జగత్తు అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అది ఎలాగా అంటే, అష్టోత్తర శతం వన్నే షోడశోత్తర శతం రవే షట్ంశదోత్తర శతం చంద్రస్య కిరణాశివే. 108 కిరణాలను అంటే ఆ పరమేశ్వర స్వరూపం నుంచి వచ్చేటటువంటి కిరణాలలో కేవలం 360 కిరణాలు మాత్రమే మనం తీసుకోగలిగాము అన్నాడు. ఏమిటే ఆ 360 కిరణాలు? ఎవరు తీసుకున్నారు అంటే అష్టోత్తర శతం వన్నీ 108 కిరణాలను అగ్నిదేవుడు తీసుకున్నాడు. షోడశోత్తర శతం రవే 160 కిరణాలు సూర్యుడు తీసుకున్నాడు. షట్ంశదోత్తర శతం చంద్రస్య కిరణాశివే 136 కిరణాలు చంద్రుడు గ్రహించగలిగాడు అన్నాడు. ఈ రకంగా మొత్తం 360 కిరణములు
మనం తీసుకోవడం అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ ముగ్గురు కూడా తీసుకోవడం జరిగింది అన్నాడు. ఈ రకంగా చంద్ర సూర్యాగ్నులు ముగ్గురు కూడా ఆ పరమేశ్వర స్వరూపం నుంచే ప్రకాశించేటటువంటి శక్తిని తీసుకున్నారు అని మనకి యామళ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఎలాగా అంటే బ్రహ్మాండం భాసయంతస్తే పిండాండమపి సాంకరీ దివా సూర్యౌ తథా రాత్రౌ సోమో వన్నిశ్చ సంజయో. పగటిపూట సూర్యుడి యొక్క వెలుగులతోనూ రాత్రిపూట చంద్రుడి యొక్క కాంతులతోనూ సంజయవేళనందు అగ్ని యొక్క కాంతులతోనూ ఈ చరాచర జగత్తు అంతా కూడా ప్రకాశిస్తున్నది అని చెబుతూ ఉన్నాయి ఆమణ గ్రంథాలు. కాబట్టి సూర్యుడు స్వయం ప్రకాశి అని అంటూ ఉన్నాం మనం. సూర్యుడు స్వయం ప్రకాశి కాదు, సూర్యుడికి ప్రకాశించేవంటి శక్తి కూడా ఆ పరమేశ్వర స్వరూపమే ఇస్తున్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, గతంలో మనం చెప్పుకున్నాం ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణులన్నింటికీ కూడా చేతనమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటిది ఆ పరమేశ్వర స్వరూపమే అని చెప్పుకున్నాం మనం. గతంలో ఒకసారి చెప్పుకున్నాం చూడండి, సవిత అన్నప్పుడు సూర్యుడి సూర్య బింబంలో ఉన్నటువంటి ఆ కాంతి బింబాన్ని సవిత అని అంటారు, అదే పరమేశ్వర స్వరూపము అన్నాం. ఈ సవిత అనేటటువంటి దేవత అక్కడ చెప్పబడింది, అక్కడ ఋగ్వేదంలో చెప్పబడింది అన్నాం మనం. ఇదే గాయత్రి మంత్రానికి అధిదేవత అని కూడా చెప్పాను చూడండి. గాయత్రి మంత్రం చెప్పుకునేప్పుడు సవితాదేవత అగ్ని నిర్ముఖం అని చెబుతూ ఉన్నాం. అక్కడ సవితాదేవత అంటే మామూలుగా అయితే అర్థంలో మనం సూర్యుడు గాయత్రి మంత్రానికి దేవత అని చెబుతాం, సూర్యుడు కాదు దేవత, సవితాదేవత. సవిత అంటే సూర్యుడు అని కూడా ఒక అర్థం ఉంది, ఎందుకంటే సవిత అంటే కాంతిబింబం కాబట్టి సూర్యుడు అని అర్థం చెబుతూ ఉన్నాం. కానీ ఇక్కడ అది కాదు, సవిత అంటే సూర్యుడికి కూడా కాంతిని ప్రసాదించేటటువంటి దేవత. ఈ సవితా దేవత ఎలా ఉంటుంది, బంగారు రంగులో ఉంటుంది ఈ దేవత, బంగారు జుట్టు ఉంటుంది, శరీరం అంతా బంగారు ఛాయతో మెరుస్తూ ఉంటుంది. ఆ దేవత వేసుకున్నటువంటి వస్త్రాలన్నీ కూడా బంగారుపవే. అతడు ఎక్కినటువంటి రథం బంగారుపది, ఆ రథానికి గుర్రానికి కట్టినటువంటి తాళ్లు కూడా బంగారుపవే. అతడు తన దీర్ఘమైనటువంటి బాహువులతో, అతడి యొక్క బాహువులు దిగంతముల వరకు వ్యాపించి ఉంటాయి అని చెబుతూ ఉన్నాడు. ఆ రకంగా దిగంతాల వరకు వ్యాపించినటువంటి బాహువులతో నిద్రపోతూ ఉన్నటువంటి జనానందరినీ లేపి తమ కార్యములు నిర్వర్తించవలసింది అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా కార్యోన్ముఖులుగా చేస్తూ ఉంటాడు ఆ దేవత. అతడు సవిత అనేటటువంటి దేవత. ఈ సవిత అనే దేవత పరమేశ్వర స్వరూపం తప్పించి ఇంకా ఏమీ కాదు అని చెప్పేసి ఋగ్వేదం చెబుతోంది. కాబట్టి సూర్యుడు స్వయం ప్రకాశి అంటే సూర్యుడికి కూడా ప్రకాశించేటువంటి శక్తినిచ్చింది పరమేశ్వర స్వరూపమే. కానీ మనకంటికి మాత్రం సూర్యుడు స్వయం ప్రకాశకుడులే కనిపిస్తూ ఉంటాడు అంతే. ఈ రకంగా పరమేశ్వర స్వరూపం జ్ఞానమయమైనటువంటి దివ్యమైనటువంటి జ్యోతి ద్వారా సర్వదా అందరినీ అంటే ఈ చరాచర జగత్తనంతటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. శ్వేతాసురోపనిషత్తులో చెప్పారు చూడండి, వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్తు అంటూ ఉన్నాడు. అంటే సూర్యుడిలాగా ప్రకాశించేటటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు, అజ్ఞానాంధకారానికి అతీతమైనటువంటి వాడు అయినటువంటి ఆ పురుషుణ్ణి నేను ఎరుగుదును అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ పరమ పురుషుణ్ణి తెలుసుకున్నటువంటి వాడే మృత్యువుని జయించగలుగుతాడు, అతడే మృత్యువుని అధిగమించగలుగుతాడు. ఆ పరమాత్మ ప్రాప్తికి మరి యొక్క మార్గము అనేది ఏది కూడా లేదు అని చెప్పబడుతూ ఉన్నది ఈ శ్వేతాసుర ఉపనిషత్తులో. అయితే ఈ పరమేశ్వర స్వరూపాన్ని అచించమైనటువంటి మనస్సు బుద్ధి వీటి ద్వారా కూడా చింతన చేయటానికే వీలు కానప్పుడు మరి ఆయన్ని స్మరించడం ఎలా? అతని యొక్క స్వరూపము అచింత్యము అని మనస్సుకి బుద్ధికి కూడా గ్రాహ్యము కానిది అని తెలియజేయడం కోసమే ఈ లక్షణము అనేది చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి లక్షణాలు కలవాడు అని తెలుసుకొని అతని యొక్క స్వరూపాన్ని గనక మనం స్మరణ చేసినట్లయితే, మనన చేసినట్లయితే మనం తరించిపోతాము, ఆ పరమేశ్వర ప్రాప్తి మనకి కలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ.
కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, అటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేసినటువంటి వాడు, అటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని స్మరించేటటువంటి వాడు అంటూ 9వ శ్లోకం పూర్తి చేసి 10వ శ్లోకంలో దాన్ని పొడిగిస్తూ ఉన్నాడు ఆ భావాన్ని. ఇందాక చెప్పుకున్నాం మనం 10వ శ్లోకం, ప్రేరణ కాలే మనసా చెలేనా అని. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, అటువంటి పరమ భక్తుడు అంత్యకాలంలో యోగ బలం చేత భృగుడి మధ్యంలో ప్రాణాలను స్థిరంగా నిలిపి నిశ్చలమైనటువంటి మనస్సుతో స్మరిస్తూ దివ్య స్వరూపుడు పరమ పురుషుడు అయినటువంటి ఆ పరమాత్మని చేరతాడు అంటూ ఉన్నాడు. 9వ శ్లోకంలోనేమో పరమేశ్వరుడి యొక్క స్వరూపం అనేది ఏమిటి అని చెప్పాడు. ఇప్పుడు ఈ 10వ శ్లోకంలో ఆ పరమేశ్వరుని పొందేటటువంటి విధానం, సాధనా విధానాన్ని గురించి చెబుతూ ఉన్నాడు చూడండి. అంత్యకాలంలో భక్తుడు సాధన చేయాలట. ఎలా చేయాలి అంటే యోగ బలంతో భృగుడి మధ్యంలో అక్కడ స్థిరముగా నిలిపి ఎవరిని, ఆ పరమేశ్వరుని స్థిరంగా అక్కడ భృగుడి మధ్యంలో నిలపాలి అన్నాడు. అలా నిలిపి నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆ దివ్యమైనటువంటి పురుషుణ్ణి ధ్యానం చేయాలి అన్నాడు. అలా ధ్యానం చేసినటువంటి వాడు ఆ పరమాత్మని చేరతాడు అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, యోగ బలంతో అన్నాడు, భృగుడి మధ్యంలో అంటూ ఉన్నాడు. ఇప్పుడు యోగ బలం అంటే ఏమిటి, భృగుడి మధ్యం అంటే ఏమిటి? ఇక్కడ మనం గతంలో చెప్పుకున్నాం అభ్యాస యోగం అన్నప్పుడు అష్టాంగ యోగమే ఇక్కడ యోగం అని చెప్పుకున్నాం చూడండి. అటువంటి యోగంతో మనం ఇంతవరకు సాధన చేసినటువంటి ఈ యోగంతోనే, ఆ బలంతోనే భృగుటి మధ్యం అంటే రెండు కనుబొమ్మల మధ్య కలిగినటువంటి స్థానము, దాన్నే యోగ శాస్త్రంలో ఆజ్ఞాచక్రము అని అంటారు. చూడండి, లలితా శాస్త్రంలో చెబుతూ ఉన్నాడు, ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణాఖడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్వాన్నేక రసిక హాకిని రూపధారిణి. ఇది ఆజ్ఞాచక్రాన్ని గురించి చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, భృగుటిలో రెండు కనుబొమ్మల యొక్క మధ్య ప్రాంతంలో భ్రూమధ్య భాగంలో రెండు దళాలు కలిగి ఉన్నటువంటి చక్రాన్ని ఆజ్ఞాచక్రము అని అంటారు. ఈ చక్రానికి ఐదేవత సదాశివుడు, ఈ చక్రంలో సిద్ధమాత అనేటటువంటి దేవత ఉన్నది. ఆవిడికి ఆరు ముఖాలు ఉంటాయి. ఈ పద్మం యొక్క రెండు దళాలలోనూ హకార క్షకారాలు ఉంటాయి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది గంగా యమున సరస్వతి నదుల యొక్క సంగమ స్థానం. ఇక్కడ ఇడ పింగళ సుషుమ్న నాడుల యొక్క సంగమ స్థానం. ఇది కూటత్రయం మండలత్రయం ఖండత్రయముల యొక్క సమాప్తి స్థానము. కూటత్రయము అంటే వాగ్భవ కూటమి, కామరాజు కూటమి, శక్తి కూటమి. ఖండత్రయము అంటే చంద్రఖండము, సూర్యఖండము, అగ్నిఖండము. మండలత్రయము చంద్రమండలం, సూర్యమండలం, అగ్నిమండలం. ఈ ప్రాంతం నుంచే శరీరంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలకు కూడా ఆజ్ఞలు జారీ చేయబడతాయి. అందుకే దీన్ని ఆజ్ఞాచక్రము అని అంటారు. ఇక్కడ ఉండేటటువంటి దేవత తెల్లని వర్ణంలో ఆరు ముఖాలు కలిగి ఉంటుంది. దానికి సిద్ధమాత అని పేరు ఆ దేవతకి. ఈ విషయాలన్నీ కూడా యోగ శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు ఆజ్ఞాచక్రాన్ని గురించే ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇది రెండు దళములు కలిగినటువంటి పద్మము అంటూ ఉన్నాడు. ఇక్కడ హంసవతి క్షమావతి అనేటటువంటి శక్తులు రెండు ఉంటాయి, హకార క్షకారములు ఉంటాయి అని చెప్పబడుతూ ఉన్నది యోగ శాస్త్రంలో. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి యోగి మహాప్రయాణ సమయంలో అంటే అవసాన కాలంలో యోగ బలం ద్వారా ప్రాణాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి స్థిరంగా నిరోధించి అటు పెడతాడు. దీన్నే ప్రాణములను నిలుపుట అంటారు. ఈ రకంగా ఆజ్ఞాచక్రంలో ప్రాణాలను నిరోధించేటటువంటి సాధననే సాపేక్షము అంటారు. ఇక్కడ నుంచి పైకి 9 సూక్ష్మ చక్రాలు ఉంటాయి అని గతంలో చెప్పుకున్నాం చూడండి. బిందౌ తదర్థం రోదిన్యాం నాదో నాదాంత ఏవచ శక్తిర్ పునర్వ్యాపికాయాం సుమనా ఉన్మన గోచరే అంటోంది యోగిని హృదయం. ఇందులో 9వ చక్రం ఉన్మని. ఆ ఉన్మనిని చేరినటువంటి వాడు, ఉన్మని అంటే మనసు కూడా పనిచేయనటువంటి ప్రదేశము, మనసు కూడా పనిచేయనటువంటి స్థితి.
ఆ ఉన్మన చేరినటువంటి యోగికి పునర్జన్మ అనేది ఉండదు. అతనికి జన్మరాహిత్యం కలుగుతుంది, పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పబడుతోంది. కాబట్టి సాధకుడైనటువంటి భక్తుడు అంత్యకాలంలో భృగుటి మధ్యంలో ప్రాణాలను స్థిరముగా నిలిపి నిశ్చలమైనటువంటి మనస్సుతో ఉన్మన చేరి అక్కడ దివ్య స్వరూపుడు పరమేశ్వరుడు అయినటువంటి ఆ పరమాత్మని గనక ధ్యానించినట్లయితే అతడికి జన్మరాహిత్యం కలుగుతుంది, అతనికి మరు జన్మ అనేది ఉండదు, అతడికి పరమ పదము ప్రాప్తిస్తుంది. ఈ సాధన యొక్క ఫలితమైనటువంటి ఆ పరమ పదము అతడికి ప్రాప్తిస్తుంది అని చెబుతూ ఉన్నాడు ఈ 10వ శ్లోకంలో భగవానుడు. ఈ రకంగా వివరించి అక్షర నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసించేటటువంటి యోగులకు అంత్యకాలంలో ఉండేటటువంటి ఆ స్థితిని వర్ణించడం కోసం మొట్టమొదటిగా అక్షర పరబ్రహ్మని ప్రశంసిస్తూ ఉన్నాడు. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యజ్ఞతయో వేతరాగాహ, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. వేదవిధులైనటువంటి విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మని శాశ్వతుడు, నాశరహితుడు, అక్షరుడు అని స్తుతి చేస్తారు. ఆసక్తిరహితులై యత్నశీలులైనటువంటి సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశిస్తారు. ఆ పరమపదాన్ని కోరే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అటువంటి పరమపదాన్ని గుర్చి అర్జున సంక్షిప్తంగా నీకు నేను వివరిస్తాను అని చెబుతూ ఉన్నాడు ఈ 8వ అధ్యాయంలోని 11వ శ్లోకంలో. ఇక్కడ వేదవిధులు అంటే ఎవరసలు? పరమాత్మను గురించినటువంటి జ్ఞానాన్ని వేదము అని అంటారు. ఈ వేదం అనేది ఇప్పుడు 4 సంహితలుగా ఐతిరేయము మొదలైనటువంటి బ్రాహ్మణ భాగ రూపంలోనూ మనకు లభిస్తూ ఉన్నది. ఈ వేదానికి ఆధారము ప్రాణము కూడా ఆ పరబ్రహ్మే, పరమాత్మే అని మనం గుర్తుపెట్టుకోవాలి. అతడే వేదములకు అర్థము, ఈ వేదాల ద్వారా తెలుసుకోతగినటువంటిది అతణ్ణే. ఈ అర్థాన్ని తెలుసుకుని ఆ పరమాత్మ ప్రాప్తి కోసం నిరంతరము సాధన చేసేటటువంటి వాళ్ళు, చివరికి అతణ్ణే పొందేటటువంటి వాళ్ళు అయినటువంటి ఆ జ్ఞానులు వేదవిధులు అనబడతారు. వాళ్లే వేదాల యొక్క అర్థాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు. ఈ రకంగా ఆ వేదవిధులందరూ కూడా ఈ పరమేశ్వర స్వరూపాన్ని అక్షరస్వరూపుడు అంటారు. అంటే నాశరహితుడు, అక్షరము, నాక్షరము, నాశనము లేనటువంటిది, నాశనము లేనటువంటిది అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఇది ఒక మహత్తత్వము, దీనికి ఎటువంటి స్థితిలోనూ కూడా ఎన్నడూ కూడా ఏ రూపంలోనూ కూడా క్షయము అనేది లేదు. ఇది సదా సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది, ఏకరసము, ఏకరూపము అని చెబుతూ ఉంటారు. మరి ఈ శ్లోకంలో మొట్టమొదటి పాదంలో చివరిలో అంటూ ఉన్నాడు చూడండి, వీతరాగాహ అని అంటూ ఉన్నాడు. ఇక్కడ వీతరాగాహ యతయః అంటే ఎవరిక్కడ? సర్వదా ఆసక్తి రహితులైనటువంటి వాళ్ళని వీతరాగులు అని అంటారు. అంటే రాగద్వేషములయందు ఏమాత్రము కూడా మమకారము లేనటువంటి వాళ్ళు, కోరిక లేనటువంటి వాళ్ళు. అటువంటి వైరాగ్య సంపన్నులే పరమాత్మకి ప్రీతిపాత్రులు. ఈ రకంగా పరబ్రహ్మనందే పూర్తిగా మనస్సును లగ్నం చేసి ఉన్నటువంటి సన్యాసులు ఉన్నారు చూడండి. అంటే
విషయ భోగాలన్నీ కూడా పూర్తిగా వదిలిపెట్టి వైరాగ్యాన్ని పొంది సర్వకాల సర్వావస్థలయందు కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనసులో ధ్యానం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు వీతరాగయతులు అని అంటే ఈ రకంగా ఈ వీతరాగయతులందరూ కూడా పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే ఇలా అంత్యకాలంలో ధ్యానం చేసినటువంటి ఆ యోగులు ఆ పరమాత్మ యందే ప్రవేశిస్తారు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నాడు, ఆ పరమాత్మ స్వరూపాన్ని కోరేటటువంటి వాళ్ళు బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తారు అని అంటూ ఉన్నాడు. ఇందులో విశేషం ఏమిటో ఒకసారి చూడండి. మళ్ళీ వాళ్ళు బ్రహ్మచర్యాన్ని ఆచరించడం ఏమిటి? ఆశ్రమ ధర్మాలు, ఆశ్రమాలు నాలుగు కదా, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, ఇటు సన్యాసము. ఓ పక్కనేమో ఇక్కడ ఇందాక వీతరాగ ఎత్తులు అన్నాడు, అంటే వాళ్ళంతా కూడా సన్యాసులు అని చెప్తూ ఉన్నాడు. కామక్రోధాది ఐకమైనటువంటి ఈ విషయముల ఎందు ఆసక్తి లేనటువంటి వాళ్ళు, సర్వకాల సర్వావస్థల ఎందు పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు, అన్నింటి ఎందు వైరాగ్యాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి విరాగులు అన్నాడు. వాళ్ళు ఇక్కడ సన్యాసులు. ఆ సన్యాసులు మరి వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్నారు కదా, మరి ఇక్కడ మళ్ళీ వాళ్ళని బ్రహ్మచర్యం ఆచరిస్తారు అంటాడేమిటి? ఇక్కడ చూడండి, ఆ పరబ్రహ్మ ప్రాప్తి కోసమే బ్రహ్మచారులంతా కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. బ్రహ్మచర్యము అంటే నిజమైనటువంటి అర్థం ఏమిటి అసలు? మనకేదో వర్ణాశ్రమ ధర్మాల యందు చెప్పబడినటువంటి బ్రహ్మచర్యం కాదు. మామూలుగా మనం ఏదో వివాహం చేసుకోక పూర్వం ఉన్నటువంటి స్థితి మాత్రం కాదు. ఇక్కడ ఉండేటువంటి నిజమైనటువంటి అర్థం ఏమిటి అంటే బ్రహ్మమునందు లేకపోతే బ్రహ్మ మార్గమునందు సంచరించుట, బ్రహ్మచర్యము, బ్రహ్మమునందు సంచరించుట, ఇది అసలు అక్కడ అర్థం. బ్రహ్మచారి అంటే బ్రహ్మ యొక్క మార్గంలో సంచరించేవాడు అని అర్థం, అంతేగాని వివాహం కానటువంటి వాడు అది కాదు. ఇది మన లౌకికమైనటువంటి అర్థం, మనం వాడుకునే మనం చెప్పుకునేటువంటి అర్థాలు ఇవన్నీ కూడా. బ్రహ్మచారి బ్రహ్మమునందే చరించేటటువంటి వాడు, సదా బ్రహ్మమునందే చరించేవాడు, అతడు బ్రహ్మచారి అంటే. ఇప్పుడు ఇందాక మనం వీతరాగ ఎత్తులు అన్నాం, అంటే ఈ విషయవాంఛలన్నింటినీ కూడా పూర్తిగా వదిలిపెట్టేసి కేవలము పరమాత్మ ఎందే మనసును లగ్నం చేసి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా పరమాత్మనే ధ్యానం చేసేటటువంటి వాడు, ఇతరమైనటువంటి విషయాలను వీటిని కూడా ఆలోచించకుండా పరమాత్మని గురించి సాధన చేసేవాడు, అతడు వీతరాగయతి. అటువంటి వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు అని చెప్తూ ఉన్నాడు. బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తారు అంటూ ఉన్నాడు. అంటే బ్రహ్మమునందే చరిస్తారు, సదా బ్రహ్మమునందే చరిస్తారు. ఆ బ్రహ్మని పొందటానికి ఏమైతే చేయాలో అదే చేస్తూ ఉంటారు, అది ఇక్కడ చెప్తూ ఉన్నది. అయితే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఆశ్రమ ధర్మంగా ఈ నియమాలన్నీ పాటించాలి. బ్రహ్మచర్యం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అసలు? వీర్య వృద్ధి, దాన్ని రక్షించుకోవటం. దీనివల్ల విషయ వాసనలు అనేవి పూర్తిగా నశిస్తాయి, బ్రహ్మ ప్రాప్తి అనేది చాలా తేలిగ్గా కలుగుతుంది. ఊర్ధ్వరేతస్కులైనటువంటి నైష్టిక బ్రహ్మచారులు ఉన్నారు చూడండి, వీళ్ళ యొక్క వీర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధోముఖంగా పయనించదు. కాబట్టి వాళ్ళు పరబ్రహ్మ ప్రాప్తి మార్గంలో అనాయాసంగానే ముందుకు సాగిపోతూ ఉంటారు. వీళ్ళు మొదటి రకమైనటువంటి బ్రహ్మచారులు. ఇందులో రెండవ రకమైనటువంటి బ్రహ్మచారి ఉన్నాడు. వీళ్ళ యొక్క వీర్యం అధోముఖంగా కూడా పోతూనే ఉంటుంది. అంటే వాళ్ళు మనస్సు, వాక్కు, శరీరాలు ఇవన్నీ కూడా మైథున క్రియని సర్వదా చేయించి వీర్య పరిరక్షణ చేస్తూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాళ్ళేమో ఊర్ధ్వరేతస్కులు, వీళ్ళు
ఊర్ధరేతస్కులు కాదు ఈ రెండో పద్ధతిలో వాళ్ళు. అయినప్పటికీ వీళ్ళు మైథన క్రియ అనేది పూర్తిగా చేయించేస్తారు, కాబట్టి వీరియ రక్షణ చేస్తూ ఉంటారు. వీళ్లు కూడా బ్రహ్మచారులనే మనం చెప్పచ్చు. గరుడ పురాణంలో ఈ బ్రహ్మచర్యాన్ని గురించి చెబుతూ, ఎప్పుడు అంటే సర్వకాల సర్వావస్థలయందు కూడా మనోవాక్కాయ కర్మల చేత ఈ మైథున క్రియను త్యాగం చేయటమే బ్రహ్మచర్యము అనబడుతుంది అన్నారు. కాబట్టి బ్రహ్మచర్యము అంటే మైథున క్రియని త్యాగం చేయటం అంటే. ఇలా త్యాగం చేసినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మచారులు అని అనబడతారు. అయితే ఆ బ్రహ్మప్రాప్తి, పరబ్రహ్మ ప్రాప్తి కోరేటటువంటి వాళ్ళంతా కూడా ఈ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తారు అని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నాడన్నమాట. అలా అంటూ అర్జున ఆ పరమపదాన్ని గుర్చి సంక్షిప్తంగా నీకు వివరిస్తాను అని చెబుతూ ఉన్నాడు. అంటే పైన వివరించబడినటువంటి ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మని గురించి అంత్యకాలంలో ఆ పరమాత్మ ప్రాప్తి కోసం మానవుడు చేయవలసినటువంటి సాధన, ఆ సాధన ఏమిటి, సాధన విధానం అనేది ఏమిటి అనేది నీకు సంక్షిప్తంగా తెలియజేస్తాను అని చెప్పి ఇక్కడ భగవానుడు చెప్తూ ఉన్నాడు. పరమపదాన్ని గురించి చెప్పటము అంటే ఆ పరమపదం పొందటానికి మానవుడు చేసేటువంటి సాధనా విధానం ఏమిటి అనే విషయాన్ని గురించి చెబుతాను అని అంటూ ఉన్నాడు పరమాత్ముడు ఈ 11వ శ్లోకంలో. అయితే వేదాలన్నీ కూడా ఆ పరమపదాన్ని గురించే వర్ణిస్తూ ఉన్నాయి. సమస్తమైనటువంటి తపస్సులు కూడా ఆ పరమపద ప్రాప్తికి సాధనాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఆ పరమపదాన్ని పొందడం కోసమే బ్రహ్మచారులంతా కూడా బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ పరమపదాన్ని నీకు నేను చెబుతూ ఉన్నాను. ఆ పదమే ఓంకారము అనే అక్షరము అని అంటాడు. ఆ విషయాన్నే ఇప్పుడు ఇక్కడ 2 శ్లోకాల్లో అంటే 12-13 శ్లోకాల్లో చెప్పబోతూ ఉన్నాడు. చూడండి, సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధ్యాధాయాత్మన ప్రాణమాస్తితో యోగధారణాం భూమిచ్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి చెహిందేహం సయాతి పరమాంగతిం. సర్వేంద్రియాలను నిగ్రహించి మనస్సుని హృదయమందే స్థిరముగా నిలిపి అలా వశమైనటువంటి మనస్సు ద్వారా ప్రాణాలు సహస్రారంలో స్థిరమునర్చి పరమాత్మ యొక్క ధ్యానమునందే నిమగ్నుడై అక్షర పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆ ఓంకారానికి అర్ధస్వరూపుడు నిర్గుణ బ్రహ్మ అయినటువంటి నన్ను ధ్యానం చేస్తూ దేహత్యాగం చేసినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు అని చెబుతూ ఉన్నాడు 12-13 శ్లోకాల్లో. ఈ శ్లోకంలో చూడండి, ముందుగా సర్వేంద్రియాణి సంయమ్య అంటూ ఉన్నాడు. అంటే సర్వేంద్రియాలని నిరోధించి అని చెబుతూ ఉన్నాడు. అసలు ఇంద్రియ నిరోధము అంటే ఏమిటి, అసలు ఇది ఎలా చేయాలి, ఏమిటి దీని పరిస్థితి, ఇది ఒకసారి చూద్దాం. శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు, అలాగే కర్మేంద్రియాలు, కన్ను ముక్కు చెవి చర్మము నా ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇంద్రియాలు, అలాగే కాలు చెయ్యి ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటి ద్వారానే మనం విషయాలన్నీ కూడా గ్రహిస్తూ ఉంటాం. కాబట్టి ఈ 10 ఇంద్రియాలని కూడా ద్వారములు అని అంటారు.
దశేంద్రియాలనే దశ ద్వారాలు అని కూడా అంటూ ఉంటారన్నమాట. ఇవి కాకుండా వీటి యొక్క కేంద్రాలు ఉన్నాయి చూడండి, వాటిని కూడా ద్వారాలు అనే అంటారు. ఈ ఇంద్రియాలని ముందుగా మనం బాహ్య విషయాల నుంచి మరల్చివేయాలి. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పుకున్నాం చూడండి, అంటే చూడటము వినటము లేకపోతే ఇవ్వటము తీసుకోవటము ఇట్లాంటి క్రియలన్నీ కూడా ముందు ఆపేయాలి. ఆపేసి ఇంద్రియ కేంద్రాలని కూడా నిలిపివేయాలి. ఇప్పుడు ఇంద్రియాల యొక్క క్రియలు ఆపేయటం అంటే కేవలం మన ఊరికే నేను చూడను అని కన్ను మూసుకుంటే సరిపోదు, చూడకూడదు అనేటటువంటి నిశ్చయానికి రావాలి. అంటే ఇంద్రియ కేంద్రాన్ని కూడా మనం నిలిపివేయాలి. ఇలా ఇంద్రియ కేంద్రాలని కూడా నిలిపేసి ఇంద్రియ వృత్తులన్నీ కూడా అంతర్ముఖం చేయాలి. అలా అంతర్ముఖం చేయటాన్నే ఇంద్రియ ద్వారాలని నిరోధించడము ఇంద్రియాలను నిరోధించడము అని చెప్తారు. దీన్నే యోగశాస్త్రంలో ప్రత్యాహారము అని కూడా అంటారు. ఇక శరీరంలో నాభి కంఠము వీటి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్నే హృదయ ప్రదేశము లేదా దీన్నే హృదయ కమలము హృత్పద్మము అని అంటారు. ఇది మనస్సుకి ప్రాణాలకి నివాస స్థానము అని చెబుతూ ఉంటారు. ఇటు అటు పరుగులు తీసేటటువంటి మనస్సులో సంకల్ప వికల్పాలు ఏవీ లేకుండా చేసి హృదయంలో దాన్ని నిరోధించడమే మనం చేయవలసిన పని. దాన్నే మనస్సును ఆ హృదయంలో స్థిరంగా నిలపడము అని అంటారన్నమాట. ఇక ఈ ప్రాణాలని సహస్రారంలో స్థాపించాలి అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. ఇక్కడ ప్రాణాలు సహస్రారంలో స్థాపించడం అంటే ఏమిటి? మనస్సుని హృదయంలో నిలిపిన తర్వాత ప్రాణాలని ఊర్ధ్వగామి అయినటువంటి నాడి ఉన్న చూడండి, సూక్ష్మల నాడి, దాని ద్వారా హృదయం యొక్క పైభాగానికి తీసుకెళ్ళాలి. అంటే శిరస్సులో స్థాపన చేయాలి. ఇలా చేయటం వల్ల ప్రాణాలతో పాటుగా మనస్సు కూడా అక్కడ స్థాపితమవుతుంది. ఆ తర్వాత యోగధారణ చేయాలి అని చెబుతూ ఉన్నాడు. యోగధారణ చేయటం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ రకంగా ఇంద్రియాలన్నింటినీ కూడా సంయమనము అమర్చి మనస్సులు ప్రాణాలు ఇవన్నీ కూడా మస్తకంలో నిశ్చలంగా నిలపడమే యోగధారణ అని అంటారు. ఈ యోగధారణ విషయంలో పరమాత్మకు సంబంధించినటువంటి చింతన మాత్రమే ఉంటుంది. ఎందుకని అంటే ఈ స్థితిలో ఉన్నటువంటి యోగి కేవలము పరమాత్మను మాత్రమే భావన చేస్తూ ఉంటాడు. అందుచేత ఈ విషయం అనేది పూర్తిగా ఈ యోగధారణ విషయము అనేది పరమాత్మకి సంబంధించినటువంటిది. అంతేగాని ఇతరమైనటువంటి విషయాల్ని ఆలోచించేటటువంటి సమయం కాదు ఇది. అంటే ప్రకృతిని కాని లేకపోతే ఇంకా మిగిలినటువంటి విషయాలు ఏదైనా సరే ఇతర దేవతలు కాని వీళ్ళని గురించి ఆలోచించడం అనేది ఇక్కడ జరగదు. కేవలము పరమాత్మని మాత్రమే భావించడం జరుగుతుంది ఈ సమయంలో. ఇక ఈ రకంగా పరమాత్మని ధ్యానం చేసేవండి. ఆ సమయంలో అక్షర బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ ఓంకారాన్ని ఉచ్చరించాలి అన్నాడు. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం. ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఓంకారానికి అర్ధస్వరూపమైనటువంటి నిర్గుణ బ్రహ్మనైన నన్ను ధ్యానం చేస్తూ దేహత్యాగం ఉనరించినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించాలి అని అంటూ ఉన్నాడు. ఇక ఈ ఓంకారాన్ని ఉచ్చరించడం అనేది ఎలాగా ఏమిటి అనే విషయాలు చూద్దాం. అసలు ఓంకారం అంటే ఏమిటో ఒక్కసారి ఇక్కడ చూద్దాం.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓంకారము అనేది పరబ్రహ్మ స్వరూపం. నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ గనక ఒక ఆకారం ధరించినట్లయితే దాని పేరే ఓంకారము. మనం మామూలుగా చెప్తూ ఉంటాం చూడండి, ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓంకారము అనేటటువంటి మంత్రాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే సాధకుడికి ఇహము పరము ఈ రెండూ కూడా సిద్ధిస్తాయి అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. అంటే ఈ లోకంలో కావలసినటువంటి భోగ పదార్థాలు ఉన్నాయి చూడండి, శ్రీ సంపదలు, అష్టైశ్వర్యాలు, పదవులు, ఇవన్నీ కాకుండా, ఇవి లభించడమే కాకుండా అవసాన దశలో అతడికి మోక్షం కూడా లభిస్తుంది అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ ఓంకారానికి నమస్కరిస్తూ ఉన్నాను, ఓంకారాయ నమో నమః అంటూ ఉన్నాడు. ఓంకారం యొక్క పవిత్రత, ప్రాముఖ్యత, వీటిని గురించి ఉపనిషత్తుల్లో అనేక చోట్ల వివరించడం జరిగింది. ఉదాహరణకి మాండుక్యోపనిషత్తులో ఈ ఓంకారాన్ని గురించి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం చూడండి. మాండుక్యోపనిషత్తు, అది హిమాలయ పర్వత ప్రాంతం, వెండిలాగా మెరుస్తూ ఉన్నటువంటి తెల్లని మంచు పర్వతాలు, గలా గలా పారేటటువంటి గంగానది, ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఆ పర్వత ప్రాంతంలో ఒక మహర్షి యొక్క ఆశ్రమం. ఆశ్రమ ప్రాంగణంలో ఒక చెట్టు కింద కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతంలో బ్రహ్మజ్ఞాని అయినటువంటి గురువు గారు, అతడి ఎదురుగా కొద్దిగా దిగువ స్థానంలో భక్తి శ్రద్ధలతో కూడుకున్నటువంటి బ్రహ్మ జిజ్ఞాసి అయినటువంటి శిష్యుడు కూర్చొని ఉన్నారు. ఈ శిష్యుడు పరమ నిష్ఠాగరిష్ఠుడు, సాకార బ్రహ్మోపాసనలో ఆరితేరినటువంటి వాడు. అతన్ని ఒక అనుమానం పట్టి పీడిస్తూ ఉన్నది. ఈ చరాచర జగత్తంతా నడుస్తూ ఉన్నది కదా, ఈ జగత్తుకు మూల కారణము ఏది? నానాత్వ విశిష్టమైనటువంటి ఈ ప్రపంచం వెనుక సత్యమైనటువంటి తత్వము అనేది ఏమైనా ఉన్నదా? ఇది అతడికి వచ్చినటువంటి అనుమానం. ఇదే ప్రశ్న గురువు గారి ముందు ఉంచాడు. ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆ గురువు గారు చెబుతూ ఉన్నాడు, ఓమిచ్చే తదక్షరమిదగం సర్వం అన్నాడు. అంటే ఓంకారము అనేటటువంటి అక్షరం ఈ జగత్తంతా నిండి ఉన్నది, అది గురువు గారు చెప్పింది. ఆ మాట విన్నాడు శిష్యుడు, ఆశ్చర్యపోయాడు. చరాచర జగత్తు అంటే సామాన్యమైంది కాదు, కొన్ని వేల లక్షల కోట్ల కోటాను కోట్ల మైళ్ల దూరం ఆక్రమించి ఉన్నది ఈ జగత్తు అనేది. ఇందులో బోలెడన్ని అడవులు, కొండలు, కోనలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, మహాపట్టణాలు అనేకం ఉన్నాయి. అవే కాదు, అనేకమైనటువంటి రాజ్యాలున్నాయి, రాజులున్నారు. ఇంతమందితో కూడినటువంటి ఈ జగత్తును ఓంకారము అనేటటువంటి చిన్న అక్షరం ఆక్రమించి ఉందా? చాలా ఆశ్చర్యంగా ఉందే అనుకుంటూ గురువు గారి ముఖంలోకి చూశాడు ఆ శిష్యుడు. అర్థమైంది గురువు గారికి. శిష్యుడి యొక్క అనుమానం గురువుగారు అవగతం చేసుకున్నాడు. అందుకే చెబుతూ ఉన్నాడు, తస్యోపవ్యాఖ్యానం. ఆ విషయాన్ని గురువుగారు వివరిస్తూ ఉన్నాడు. కొన్ని వేల కొండలు తయారు చేసినప్పటికీ
ఆ కొండలన్నింటికి మూలం మట్టి. అలాగే దృశ్యమానమైనటువంటి ప్రపంచానికి శాశ్వతమైనటువంటి ఒక దివ్య శక్తి మూలమై ఉంది. ఆ కొండలన్నీ కూడా మట్టిలోనే పుట్టి మట్టితోనే పెరిగి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతాయి. అలాగే ఈ ప్రపంచం కూడా పరమేశ్వరుని యొక్క కృపతోనే సృష్టించబడింది. ఆ పరమేశ్వరుని వల్లనే రక్షించబడుతోంది. చివరికి ప్రళయకాలంలో ఆ పరమేశ్వరుని ఎందే లీనమైపోతోంది. ఈ రకంగా సృష్టి స్థితి లయాలకు ఆధారమైనటువంటి సర్వవ్యాపి శుద్ధ చైతన్యమే ఓంకారము. ప్రపంచాన్ని ఒక శబ్దం ద్వారా గనక సూచించినట్లయితే ఆ శబ్దమే ఓంకారము. ప్రతి వస్తువుకి కూడా ఒక రూపము అనేది ఉంటుంది. ఆ రూపానికి ఒక పేరుంటుంది. జగత్తు అనేటటువంటి పరబ్రహ్మకి ఒక నామం ఉంది, అదే ఓంకారము. భూతం భవత్ భవిష్యదితి సర్వమోంకార ఏవా యచ్ఛాన్యతు త్రికాలాతీతం తదస్యోంకారమేవా. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ఓంకారమే. త్రికాలాలకు అతీతమైనటువంటిది ఏమైనా గనక ఉన్నట్లయితే అది కూడా ఓంకారమేను అంటూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, ఈ ఓంకారము అనేది సమస్త లోకాలకు సమస్త జగత్తులకు కూడా ప్రతీక. పరమేశ్వరుడి యొక్క దృశ్య రూపం విశ్వమైతే శబ్దము అనేది ఓంకారం అవుతుంది. ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది, పరమేశ్వరుడు త్రికాలాలకు ప్రతీక అంతేగాని కాలాతీతమైనటువంటి దాంతో ఆయనకి సంబంధము అనేది ఉండదు కదా, ఇది మనకు వచ్చే అనుమానం. అలా కాదు. ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే పరమేశ్వరుడు పరిమితమైనటువంటి దానికి అపరిమితమైనటువంటి దానికి కూడా ప్రతీక అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అందుచేతనే అతడు త్రికాలాలకే కాదు కాలాతీతమైనటువంటి దానికి కూడా ప్రతీక. కాలజ్ఞానము అనేది మనస్సు యొక్క ఇంద్రజాలం. మనస్సు గనక లేకపోయినట్లయితే కాలము అనేది ఉండదు. మనస్సు అనేది జడము, అచేతనము. అటువంటి అచేతనమైనటువంటి మనస్సు జీవం గనక పొందినట్లయితే అది చేతనమవుతుంది. అంటే జీవం పొందినటువంటి మనస్సు చెలిస్తుంది, అది చలనవంతమవుతుంది. కాబట్టి త్రికాలాతీతమైనది ఆ దివ్యమైనటువంటి చైతన్యం తప్పించి ఇంకా వేరైనటువంటిది ఏది కూడా కాదు. దానివల్లనే ఈ శరీరంలో ఉన్నటువంటి మనస్సు బుద్ధి కూడా పనిచేయగలుగుతూ ఉన్నాయి. ఆ చైతన్య స్వరూపమే ఓంకారము అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఈ విషయమంతా మాండుక్యోపనిషత్తులో వివరించబడింది. ఇప్పుడు ప్రశ్నోపనిషత్తులు చూడండి. ఈ ప్రశ్నోపనిషత్తులో సత్యకాముడు పిప్పలాదుడికి నమస్కరించి, మహర్షి, మానవుడు మరణించేదాకా ఓంకారాన్ని గనక ధ్యానం చేసినట్లయితే ఏ లోకాలకి పోతాడో వివరించండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి పిప్పలాదుడు, సత్యకామ, ఓంకారము అనేది పరబ్రహ్మ స్వరూపము, అపరబ్రహ్మము కూడా. పరబ్రహ్మము అంటే సర్వాతీతమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ. అపరబ్రహ్మ అంటే సాకారం, అంటే వ్యక్తరూపం కలిగినటువంటి హిరణ్య గర్భుడు. అందుచేత పండితుడు, జ్ఞాని ఇద్దరూ కూడా ఓంకార ఉపాసనే చేస్తారు, అంటే ఓంకారాన్ని మాత్రమే ఉపాసిస్తారు అని చెబుతూ ఉన్నాడు. ఓంకారము అనేది నాదబ్రహ్మం, దీన్నే
ప్రణవము అంటారు. దీని నుంచే సమస్త శబ్దాలు మంత్రాలు అన్నీ కూడా ఉత్పన్నమైనాయి. అందుచేతనే ఓంకారము అనేది సర్వ మంత్రాలకు కూడా హేతు. సగుణ బ్రహ్మని ఓంకారంతో ఉపాసన చేయొచ్చు. అలాగే అవ్యక్తమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మని కూడా ఓంకారంతోనే ఉపాసన చేయొచ్చు. ఓంకారంలో అకార ఉకార మకారాలు అనేటటువంటి మూడు అక్షరాలు ఉన్నాయి. ఈ ఓంకారము అనేది మూడు వేదాలకు కూడా ప్రతీక. అందులో ఉన్నటువంటి అకారం ఋగ్వేదం, ఉకారం యజుర్వేదం, మకారము అనేది సామవేదం. దీనిలో ఒక్క అక్షరాన్ని మాత్రమే గనక మనం ధ్యానం చేసినట్లయితే